Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ పెద్ద ఆయన చూపు వైసీపీ వైపు. ఆయన పేరు చెబితే చాలు సినీ రాజకీయ సాంస్కృతిక రంగాలకు చెందిన వారంతా మావాడు అంటారు. ఇక సగటు జనాలకు కూడా ఆయన బాగా పరిచయం. విశాఖను తన దత్తత జిల్లాగా చేసుకుని 4 దశాబ్దాలుగా అక్కడే స్థిరపడి రాజకీయం చేస్తున్న ఘనత నెల్లూరుకు చెందిన తిక్కవరపు సుబ్బిరామి రెడ్డిది. ఆయన కేర్ ఆఫ్ విశాఖ అని అంతా చెబుతారు. తన పుట్టినరోజును విశాఖలోనే కొన్ని దశాబ్దాలుగా జరుపుకుంటూ ఈ ప్రాంతం వారికి ఆయన అచ్చమైన స్థానికుడైపోయారు. ఇక సుబ్బిరామిరెడ్డి 2 మార్లు విశాఖ లోక్సభ నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలిచారు. అలాగే రాజ్యసభ సభ్యుడిగా 3 సార్లు కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఆయన రాజ్యసభ సభ్యత్వం 2020తో ముగిసిపోయింది. కాంగ్రెస్లో మళ్ళీ ఛాన్స్ లేదు. దాంతో 2 ఏళ్ల క్రితమే ఆయన రాజ్యసభ సీటు కోసం వైసీపీలో చేరాలనుకున్నారు. చివరి నిమిషంలో జగన్ని కలవడం వల్ల నాడు కుదరలేదు. ఈసారి మాత్రం అలా కాకూడదు అని టీఎస్ఆర్ అలా షెడ్యూల్ విడుదల అయిందో లేదో ఇలా విశాఖలో ప్రత్యక్షమయ్యారు. ఆయనకు విశాఖలో వైసీపీ నాయకుల నుంచి ఘన స్వాగతం లభించింది. అంతేకాదు, ఆయన గత కొన్ని రోజులుగా వైసీపీ వారితోనే టచ్లో ఉంటూ మంతనాలు జరుపుతున్నారు. దీంతో టీఎస్ఆర్ వైసీపీలో చేరుతున్నారు అన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఒకవైపు కాంగ్రెస్ ఆధ్వర్యంలో చింతన్ శిబిర్ రాజస్థాన్లో జరుగుతోంది. కాంగ్రెస్లో కీలకమైన నేతగా ఉన్న టీఎస్ఆర్కి ఆ పార్టీ నుంచి ఎటువంటి ఆహ్వానం రాలేదని అంటున్నారు. అలాగే టీఎస్ఆర్ కూడా కాంగ్రెస్ కార్యకలాపాలు ఈ మధ్యన బాగా తగ్గించేశారని చెబుతున్నారు. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అసలు బాగోలేదు. ఇక దేశంలో కూడా వస్తుందో రాదో తెలియదు. దాంతో నెల్లూరు పెద్ద ఆయన తన విధేయతను మార్చేయాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఆయనకు వైఎస్ఆర్ ఫ్యామిలీతో మంచి పరిచయాలు ఉన్నాయి. 2 ఏళ్ల క్రితం సీఎం జగన్ని ఆయన క్యాంప్ ఆఫీస్లో కలవగలిగారంటేనే ఆయనకు గుడ్ రిలేషన్స్ ఉన్నాయనే చెబుతారు. ఇప్పుడు ఏపీ నుంచి 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్న వేళ ఒకదానిని ఆశిస్తున్న టీఎస్ఆర్ వైసీపీ కండువా కప్పుకొని అయినా పెద్దల సభలో అడుగుపెట్టాలని గట్టిగానే తీర్మానించుకున్నారని తెలుస్తోంది. అయితే సుబ్బిరామిరెడ్డికి టికెట్ ఇవ్వడానికి సామాజిక రాజకీయ సమీకరణాలు సరిపోతాయా అన్నదే చర్చ. ఒకవైపు రెడ్డి సామాజిక వర్గం నుంచి విజయసాయిరెడ్డికి రెన్యువల్ చేయాలి. అలాగే జగన్ వ్యక్తిగత లాయర్ నిరంజన్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్ ఇలా వచ్చి అలా ఎంపీ సీటుని ఎగరేసుకుపోతానంటే పార్టీలో ఎవరూ ఊరుకోరు. ఇవన్నీ చూసుకుంటే ఆయనకు సీటు డౌటే అంటున్నారు. అయితే ముందు టీఎస్ఆర్ పార్టీ కండువా కప్పుకుంటే ఇప్పుడు రాజ్యసభ కాకపోయినా 2024 నాటికి విశాఖ నుంచి వైసీపీ తరఫున ఎంపీగా పోటీకి టికెట్ దక్కే అవకాశం ఉంది అంటున్నారు. విశాఖలో మంచి పలుకుబడిగలిగిన ఈ రెడ్డి గారు వస్తానంటే తీసుకోవడానికి వైసీపీకి నో అబ్జెక్షన్ అని కూడా చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.